గుంటూరు జిల్లా కొండమోడులో అక్రమ మైనింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. దీనిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ కూడా ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి పవన్ నాయుడు అందిస్తారు. పవన్ నాయుడు, దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యా సుధా, ఏదైతే చూడొచ్చు, గుంటూరు జిల్లాలో అక్రమ మైనింగ్ వ్యవహారం అయితే మాత్రం రోజు రోజుకి వివాద అంశంగా మారుతుందనే ప్రస్తుతం మనకి తెలుస్తా ఉంది. గత ప్రభుత్వ హయాంలో గురజాల టీడీపీ ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు మీద కూడా స్థానిక ఎమ్మెల్యేగా ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కాప్ మేజిస్ట్రేట్ గతంలో ఒక కేసు వేయడంతో కూడా సిబిఐ ఎంక్వైరీ కూడా గతంలో జరిగింది. ఆ నేపథ్యంలో కూడా తాజాగా గుంటూరు జిల్లా సత్తనపల్లి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అంబటి రాంబాబు మీద కూడా గత 5 రోజుల క్రితం సత్తనపల్లి నియోజకవర్గానికి చెందినటువంటి రాజుపాలెం మండలం చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలే హైకోర్టులో ఫిల్ వేయడంతో కూడా దీని మీద న్యాయమూర్తి కూడా ఒక ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి నేపథ్యంలో కూడా తాజాగా దీని మీద తెలుగుదేశం పార్టీ ఒక స్టాండ్కి అయితే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఏదైతే గుంటూరు జిల్లా కొండమోడు ప్రాంతం అదేవిధంగా కోటమౌనపురి ప్రాంతాలు జరుగుతున్నటువంటి అక్రమ మైనింగ్ సంబంధించి దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఒక ఏదైతే మైనింగ్ సంబంధించినటువంటి మాఫియా ఉందో దాని మీద కూడా టీడీపీ ఒక నిజ నిర్ధారణ కమిటీ అయితే ఏర్పాటు చేసుకొని ఈ రోజు ఉదయం సత్తనపల్లి ప్రాంతం నుంచి కూడా కొండమూడు అదేవిధంగా కోటనమలపురి సంబంధించినటువంటి క్వారీలను పరిశీలించేందుకు కూడా టీడీపీ నేతలంతా కూడా సంసిద్ధమై కూడా బయలుదేరినటువంటి నేపథ్యంలో కూడా దారి మధ్యలో టీడీపీ నేతలు పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబు తమ సొంత నియోజకవర్గంలో కూడా ఇలాంటి అక్రమ మైనింగ్ ప్రోత్సహిస్తున్నారని చెప్పి ఆ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలే హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కూడా దీని మీద టీడీపీ నేతలైతే మాత్రం పెద్ద మధ్యలో ఇక్కడ గుర్రుమండున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. దీని మీద కూడా స్థానిక సత్తనపల్లికి చెందినటువంటి టీడీపీ నేత మన్నెం శివనాగ మల్లేశ్వరరావుతో పాటు మరొక 10 మంది అఖిల పక్ష సంబంధించినటువంటి పార్టీ నేతలంతా కూడా బయలుదేరి కూడా అక్కడ అక్రమ మైనింగ్ సంబంధించినటువంటి విషయం మీద క్వారీలో పరిశీలన చేసినందుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా సత్తనపల్లి ప్రాంతం దరిదాపుల్లో దాడుతున్నటువంటి నేపథ్యంలో పోలీసులు కూడా వారిని అడ్డుకొని సత్తనపల్లి పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. అయితే మాత్రం ముఖ్యంగా టీడీపీ నేతలు ఒకటే చెప్తా ఉన్నారు సుధా, ఏదైతే ఆ యొక్క సత్తనపల్లి నియోజకవర్గంలోని కొండమూడు కావచ్చు అదేవిధంగా కోటనమలపురి ప్రాంతాల్లో అక్రమమైన విషయంలో ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా అంబటి రాంబాబు మీద ఆ చర్యలు తీసుకునేంత వరకు కూడా తమ పోరాటం అయితే కొనసాగిస్తాం, ఖచ్చితంగా దీని మీద స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కార్యకర్తలే పిటిషన్ వేసినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా దీని మీద సిబిఐ ఎంక్వైరీ కూడా వేయాలని చెప్పి కూడా వారంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మాత్రం ప్రస్తుతం కల్పిస్తా ఉంది సుధా. రైట్, థ్యాంక్ యూ.